తెలుసండి, మరి నేడు రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా అధికార పార్టీ వాళ్ళు కార్యక్రమం తీసుకొచ్చారు, యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, అసలు ఏం చెప్తారు మీరు? ఆట ఆడుకుందాం, జగన్మోహన్ రెడ్డి యువతని ఆట ఆడుకుందాం రా అని పిలుస్తున్నాడు. నువ్వు అసలు జనాలు, నువ్వు నీ ఇంటి నుంచి పరదాలు లేకుండా బయటికి రా. జనాలు నిన్ను ఫుట్బాల్ ఆట ఆడుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మామూలు ఆట కాదు, నిన్ను ఫుట్బాల్ లాగా ఎగిరెగిరి అంటారు. అదే ఇప్పుడు ఏదో నాగార్జున సినిమాలో ఆట ఆడుకుందాం రా అందగాడ అని ఉంది. ఇప్పుడు జనాలు అలా అనుకోవట్లా, ఆట ఆడుకుందాం రా సైకో జగన్, తుగ్లక్ జగన్ అంటున్నారు. అది చూసుకో, జనాలు నీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నీతో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఇప్పుడు ఒక్కొక్కరిని నువ్వు మారుస్తున్నావు. నువ్వు నువ్వు మార్చేది ఎమ్మెల్యేలు నీ గురించే, నీ గురించి నిన్ను ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా టీడీపీ పార్టీ ఆఫీసులోకి వలసలకు వెళ్ళడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. రేపు నువ్వు అసెంబ్లీ ఎలక్షన్లకు కానీ ఎల్లు, జనాలు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీతో ఎట్లా ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో చూసుకుంది. కానీ అంటే ముఖ్యంగా ఈరోజు చెప్తున్నారు కదా, మన రాష్ట్రంలో అందరికీ న్యాయం చేస్తూ కూడా బస్ యాత్రలు చేస్తున్నావు అని అంటున్నారు, మరి ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వు వెళ్తున్నావుగా, బస్ యాత్ర చేస్తున్నావు, ఇంటింటికి న్యాయం చేసావని. నువ్వు ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఆ రోడ్లు ఎట్టా ఉన్నాయో చూస్తున్నావా? ఆ రోడ్లు ఇంటింటికి న్యాయం చేసినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు నీకు జనాలు ఎంతమంది స్పందన ఇస్తున్నారు? మా ఇంటికి రావద్దు, మా ఊరికి రావద్దు అని నిన్ను తరిమేసిన చోటు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పటికే రాష్ట్రంలో మంత్రి రోజా గారు కూడా సవాల్ చేస్తూ వచ్చారు. దాదాపు మళ్ళీ 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పిచ్చి ఆసుపత్రికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ కూడా ఆవిడ ఆరోపణలు ఏం చెప్పారు? అసలుగా రోజాని, అసలుగా రోజా అట్లా అంటాం కూడా చాలా మంచిది అవుతుంది. ఎందుకంటే దాని ఐరన్ టంగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని 2024 సీఎం అవుతాడన్నావు, సీఎం అవడు, నీ ఐరన్ టంగ్ ప్రభావం ప్రపంచ కప్లో తెలిసింది, కేసీఆర్ విషయంలో తెలిసింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుద్ది. సీఎం కాదు, ప్రతిపక్షానికి ఉండటానికి కూడా మీకు అర్హత లేకుండా అవుద్ది. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని నువ్వు పిచ్చి హాస్పిటల్కి కాదు, నువ్వు ఒక పిచ్చి మొహం దానివి. అందుకనే నువ్వు, నిన్ను ఐరన్ టంగ్ అన్నా ఐరన్ లెగ్ అన్నావు. నీ పాదం మోపి తండ్రినే పైకి పంపించావు, జగన్మోహన్ రెడ్డి తండ్రిని. చంద్రబాబు నాయుడు గారిని నువ్వెంత ఎన్నన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచిగా జరుగుద్ది, కానీ చెడు జరగదు. జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికిస్తున్నాడు. ఇప్పుడు భీమవరంలో 200 సంవత్సరాల నాటి చెట్లు నరికిచ్చావు నువ్వు. మరి నువ్వు అంత ఘనుడివే, ఎందుకంటే 60 సంవత్సరాలు ఉన్న బాబాయిని తలలేపేసినాడివే. చెట్లు నరకడం నీకు పెద్ద గొప్ప విద్యే కాదు. ఎందుకు, మన రీసెంట్గా విజయవాడ మురళీ ఫార్చూన్కి వచ్చాడు కళ్యాణ మండపానికి. ఆ ఏరియాలో ఇప్పుడు ఎవరైనా రండి, చెట్లు బోడిపోసిపోయినాయి. ఇప్పుడు చెట్లు నరికేస్తుందంటే మేము జనాలు ఏమర్థం చేసుకుంటున్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడేమో, అందువల్ల చెట్లు నరుకుతున్నాడన్న. ఆడికంటే ఎవరో సిద్ధాంతి చెప్పాడంట, వాళ్ళ బాబుకి చెట్టు కొమ్మ తగిలి చచ్చిపోయాడని, ఈడికి కూడా ఏదైనా చెట్టు కొమ్మ తగిలి చచ్చిపోతాడని ఎవడో సిద్ధాంతి చెప్పాడంట. ఆ సిద్ధాంతి చెప్పడం వల్ల ఈడు ఎటు ఏరియాలకు వెళ్తుంటే చెట్లన్నింటినీ నరికిచ్చేస్తున్నాడు మొదలకంట. ఆ చెట్టు పెంచడానికి ఎంత కష్టపడుతున్నామో, ఈడు నరికించడానికి అంత సులభంగా నరికిచ్చేస్తున్నాడు. అంటే ఈరోజు రాష్ట్రంలో దొంగోట్లు వస్తున్నాయని కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు? దొంగోట్లు ఇప్పుడు వీళ్ళు అదే వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు సచివాలయం సిబ్బందితో ఇంటింటికి తిరగకుండానే వీళ్ళు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లు తీసేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళయి ఒకే బూత్లో 2 ఓట్లు కూడా మన యొక్క సర్వేలో మేము బయటపడినాయి. అంటే ఈరోజు చెప్తున్నారు కదా ఆయన 175 గెలుస్తామని చెప్పేసి, దానికి ఏమంటారు? అరే బాబు, నువ్వు 175 కాదు, అసలు నువ్వు కడప, నీ పులివెందులో బీటెక్ రవి మీద గెలు చూద్దాం. నీకు జనాలు నిన్ను ఎంత అసహించుకుంటున్నారో నీకే తెలుస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెడుతున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అప్పులు చేశారు, అవి కట్టడానికి ఈరోజు ప్రజల మీద పన్నులు వేయాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు మంత్రులు, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టించడం చేత కాదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో అప్పులు ఉన్నాయి అంటున్నావు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పులు ఉన్నా కూడా ఒక్క జనాల మీదకి పన్నుల రూపంలో కానీ నిత్యావసర వస్తువుల రూపంలో కానీ ధరలు పెంచలేదు. పెంచకుండా నీ గవర్నమెంట్ వచ్చింది, గత ప్రభుత్వంలో అప్పులు ఉన్నాయని నిందేస్తున్నావు. నీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు? నీ ప్రభుత్వంలో ఏ కంపెనీ తీసుకొచ్చావు మచ్చుకు ఒకటి చూపించు, మేము నమ్ముతాం. నీకు సంపద సృష్టించడం చేత కాదు. ఇప్పుడు నువ్వు 10 మందికి ఇస్తున్నాను అంటున్నావు, 10 మందికి నువ్వేం చేస్తున్నావు? 10 మంది మధ్యతరగతి వాళ్ళని కొట్టి లేనాళ్ళకి పెడుతున్నావు. ఆ మధ్యతరగతి వాళ్ళు కూడా తర్వాత తరంలో లేనాళ్ళు అయిపోతున్నారు. నువ్వు సంపద ఎక్కడ సృష్టించావు? నీ ఐటీ మినిస్టర్ ఉన్నాడు, చికెన్ పచ్చళ్ళు కోడిగుడ్ల మీద ఇంకా ఏకలు బీగుతా కూర్చున్నాడు, ఇంకా గుడ్డు పొదగలేదు అంటాడు. నీ గుడ్డు 5 సంవత్సరాలకు పొదిగి బయటకు వస్తుందా? అప్పటి వరకు జనాలు వెయిట్ చేస్తూ ఉండాలా?
అంటే ఈరోజు కొడాల నాని గారు మాట్లాడుతున్నారు, నన్ను కొట్టేవాళ్ళు ఎవరు లేరు, నా ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ జెండా ఎగరేస్తాను గుడివాడలో, చంద్రబాబు నాయుడు ఒక వెన్నుపోటుదారుడు 420 అని చెప్పేసి ఆయన ఎంతో విమర్శలు చేస్తున్నారు. ఈసారి గెలిచేది మేమే, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మా వెంట్రుకు పేకలేరు అని చెప్పి సవాళ్ళు చేస్తున్నారు. ఏం చెప్తారు? అరే బాబు, కొడాల నాని మీ జగన్మోహన్ రెడ్డి ఆటాడుకుందాం రా అంటున్నాడు. ఆటాడుకుందాం రా అన్న దానిలో నీకేమన్నా కోడి పందాలు, ఎడ్ల పందాలు ఈ లేకుండా పేకాటు ఈ లేకుండా పెట్టుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. మీ కొడాలు నాని అలిగాడేమో చూసుకో. ముందు ఆటాడుకుందాం రాలో కూడా క్యాజినో, ఈ కోడి పందాలు ఇవన్నీ కూడా పెట్టి మీ ఎమ్మెల్యే కొంచెం అలిగి ఉన్నాడంటే కాస్త బుద్ధిగించయ్యా జగన్మోహన్ రెడ్డి. నాని నేను గుడివాడలో ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ జెండా మోస్తానంటున్నాడు. ఆడి గెడ్డంలో అంటే తెల్లెండుకు కూడా పేకలేమన్నాడు. నీ తెల్లెండుకులు ఎందుకురా బాబు? ముందు అసలు నీకు టికెట్ ఉందో లేదో కన్ఫామ్ చేసుకోరా. అక్కడ బాబు గన్నవరంలో వంశీకి లేదని కన్ఫామ్ అయిపోయింది. ఇక్కడ నీకు ఉందో లేదో కన్ఫామ్ చేసుకో. నీకు ఉంటే గనక నువ్వు, నీకు అసలుగా బీ ఫామ్ అనేది ఇచ్చింది, నీకు భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో ఉంటా నువ్వు చంద్రబాబు నాయుడిని ఎన్ని మాటలు అన్నావురా? నువ్వు నోటికి అన్నం తినే ముండా కొడుకు అయితే నువ్వు అన్ని మాటలు తిట్టవు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని అన్నావు? ముసలినక్క అది ఇది అన్నావు. రేపు నీకు భవిష్యత్తు ఎంత ఉందో 150 రోజులే ఉంది నీ బతుకు. నీ బతుకు నువ్వు ఎంత కాలక్రమేణలో నువ్వు నీ ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ జెండా ఎగరేస్తానంటున్నావు గుడివాడలో. అసలు నీ ఊపిరి ఈ 150 రోజుల్లో పోద్దామో చూడు. నీకు టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో చూసుకో. నీ చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని నువ్వు అన్న మాటలకి గుడివాడ ప్రజలు బొదులు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రక్త సంబంధికులైనటువంటి తల్లిని చెల్లిని రాష్ట్రం నుంచి తరిమేస్తాడు ఉపయోగించుకుని, మళ్ళా అది అతని కష్టకాలంలో వాళ్ళని ఉపయోగించుకుని మహిళలను కూడా చూడకుండా వెళ్ళగొట్టేస్తాడు, మొండి చేయి చూపించాడు. రక్త సంబంధం అని కూడా లేకుండా సొంత బాబాయిని నరికి చంపేసినోడికి 100 సంవత్సరాల నాటి చెట్లు నరికించడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు. మరి వీడి ప్రవర్తన ఇలా ఉంది అంటే నాకైతే నిజంగా భయం వేస్తుందండి. రేపు రాబోయే ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వివిధ పార్టీల నాయకత్వాలు అయితే ఏదో అంతో ఇంతో వాళ్ళ ప్రభావాన్ని చూపించేలాగ పరిపాలన అయితే చేయగలరు, కానీ ఇంత కిరాతకాన్ని మాత్రం ప్రపంచంలో ఏ పార్టీ కూడా చూపించలేదండి. వైసీపీ నాయకులు చేసినంత కిరాతకం ఎవరు చేయలే. మొన్న మధ్య చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు లాంటి అగ్రవ నాయకుడిని, ప్రపంచస్థాయి నాయకుడిని జైల్లో ఉంచి మ్యాక్సిమం లేపేద్దామని ప్లాన్స్ చేస్తారు. మన ఆంధ్ర ప్రజల అదృష్టం అనుకోవాలి. ఇంత తెగబడిన నాయకుడికి రేపొద్దున ఎలక్షన్స్లో ఎన్ని ఆగంతకులతోటి మరి ఎన్ని చేస్తారని నిజంగా ఒక పక్క భయంగానే ఉంది. మ్యాక్సిమం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత భయంకరమైన ఎన్నికలు అయితే జరగవండి. ఎందుకంటే ఒకవేళ గెలవకపోతే ఖచ్చితంగా వైసీపీ నాయకులు అయితే దేశం విడిచిపెట్టి పోవాల్సిందే. లోకేష్ అస్సలు విడిచిపెట్టరు. బాబు గారు విడిచిపెట్టినా లోకేష్ అయితే విడిచిపెట్టడు, అచ్చెన్నాయుడు గారు అయితే విడిచిపెట్టరు కదా. మరి ఆ భయం వారిలో ఉంది. తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా భయం ఉంటుంది. ఈ భయానికి పారిపోవాల్సిన పరిస్థితి, పారిపోకుండా ఉండాలి, వాడిని వాడు కాపాడుకోవాలి అంటే ఎంతకైనా తెగబడి తన స్థానాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ రోజున జరిగినా కూడా టీడీపీనే వస్తుంది, నో ప్రాబ్లం. కానీ వీళ్ళు ఇంకా మన వాళ్ళు ఉన్నారు కదా, ముక్కోళ్ళు మోడీ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా, అందరు కలిసి మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేస్తారో. కానీ తెలంగాణ ఎన్నికలు చూసిన తర్వాత కొంచెం ధైర్యంగా ఉంది. అంటే అంతకుముందు చేసినటువంటి ప్రయత్నాలు చెల్లకపోతేనే రేవంత్ రెడ్డి గారు వచ్చుంటారు కాబట్టి కొంచెం ఆశ కూడా ఉంది. ఆశ ఉంది, అట్ ద సేమ్ టైమ్ మరి ఎన్ని దురాక్రమాలు చేస్తాడో అని భయం కూడా ఉంది.